హాయ్ ఎవర్స్, బాగున్నారా? ఈరోజు మనం చేస్తున్న వంట గోంగూర ఎండు రొయ్యల పొట్టు. దీనికి కావలసిన పదార్థాలు: గోంగూర ఒక 4 కట్టలు తీసుకోండి, సాల్ట్ టేస్ట్కి తగినంత, 1 స్పూను పసుపు, కారం 2 స్పూన్లు, రొయ్యల పొట్టు అంటే ఎండు రొయ్యలు గుండలాగా ఉంటాయి కదా, ఆ రొయ్యలు బాగుంటాయి, దాన్ని రొయ్యల పొట్టు అని కూడా అంటారు. అది ఇసుక ఎక్కువ ఉండదు, అందువల్ల అది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, స్మెల్ కూడా ఎక్కువ ఉండదు. అందుకు నేను అది 100 గ్రాములు తీసుకున్నాను. ఆనియన్లు 1-2 ఇలా కోసుకోండి, వెల్లుల్లిపాయలు 1-2 చెదగొట్టాను, 2 పచ్చిమిర్చి. ఇంకా దీనికి ఎక్కువ మసాలాలు ఏవి వేయక్కర్లేదు, ఈ గోంగూర రొయ్యల టేస్టే మనకు తెలుస్తుంది, అందువల్ల మసాలాలు ఎక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు తయారు చేయ విధానం: ముందుగా చిన్న కుక్కర్ తీసుకోండి, దీంట్లో మనం ఈ గోంగూరని ఉడికించుకోవాలి. ఇలా వేయండి, మనం తీసుకున్నాం కదా ఈ గోంగూరని, ఇలాగా ఇందులో వేసి ఉడికించుకోవాలి. అంత గోంగూర వేసి ఇలాగా 1 గ్లాస్ వాటర్ వేయండి, సరిపోతుంది. గోంగూర ఎక్కువ పులుపుగా ఉంటుంది కదా, రొయ్యల్లో వేసేటప్పుడు ఉడికించాలి, అందుకోసమని ఇలాగా వేసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికిద్దాం. పొయ్యి ఆన్ చేసాం కదా, ఇగో గోంగూరని ఇలాగా పొయ్యి మీద పెట్టి 2 విజిల్స్ వస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు మనకి, 2 విజిల్స్ అయితే సరిపోతుంది, ఆకుకూరు కదా వేగం అయిపోతుంది. దీనికి వెయిట్ పెడదాం, ఇది 2 విజిల్ వచ్చే వరకు ఉడికిద్దాం. ఈలోపు మనం తీసుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యని ఇగోండి ఇలా గిన్నెతో వాటర్ తీసుకోండి, ఇందులో వేసి నీట్గా కడుక్కోవడమే. ఇలాగంటే చాలు, ఈ రొయ్యల్లో ఇసుక అసలు ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటే ఉంటుంది, అది కూడా ఇలాగ మనం కడిగేటప్పుడు అడుగుకి వెళ్ళిపోతుంది. ఇలాగా ఇలాగని ఎక్కువ కష్టపడక్కర్లేదు ఈ రొయ్యలు పొట్టు కడగడానికి, అందువల్ల ఇవి ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఇలాగా కడుక్కొని ఇవ్వండి, గిన్నెలో తీసుకుంటే సరిపోతుంది. 2 సార్లు కడుక్కోండి, 1 సారి ఇలా తీసాక వాటర్ మార్చి మళ్ళీ మంచి నీళ్ళు వేయండి, వేసి మరొకసారి కడుక్కుంటే సరిపోతుంది. ఇలా నీట్గా గట్టిగా పిండేసుకుంటే వాటర్ ఉండదు. ఇలాగా గిన్నెలోకి అంతా మనం తీసుకుందాం, 2 టైమ్స్ కడగండి. గోంగూర ఉడికింది చూద్దాం, చూసారా ఉడికింది కదా. ఇది ఇలా తీసి కొంచెం చల్లారబెట్టుకోవాలి, చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకుందాం. అప్పుడు మనకి ఇది పిల్లలకి నోటికే గట్రా అడ్డదు, బాగానే తింటారు. గోంగూర ఎప్పుడు తిన్నోళ్ళు కూడా ఈసారి గోంగూర కావాలంటారు, ఈ రొయ్యలు పొట్టు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, అందువల్ల అందరూ తింటారు. ఇలా తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఇది గిన్నె పెట్టుకుందాం, ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసాను, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇప్పుడు ఇదిగోండి పేస్ట్ చూసారా, ఇలాగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది కదండి, మెత్తగా ఎక్కువ ఒకసారి తిప్పేసరికి అది మెత్తగా అయిపోద్ది, మనకి ఆయిల్ వేడెక్కుతుంది. దీంట్లో ఏ మసాలాలు ఏవి మనం ఎక్కువ వాడట్లేదు, 1 హాఫ్ స్పూను జస్ట్ జీలకర్ర వేయండి చాలు, దాని ఫ్లేవరే సరిపోతుంది మనకి. ఉల్లిపాయ 2 కోసుకున్నాం కదా, వెల్లుల్లి 1-2 చెదగొట్టు వేసింది. ఇది వేస్తున్నాయి,
ఇప్పుడు సమ్మర్ కదా, ఆనియన్స్ చాలా మంచిది, చలవ చేస్తుంది. అందువల్ల నేను చూపించాను కదా రైటాలు, కొంచెం కీర కానీ ఆనియన్స్ కానీ కొంచెం పెరుగులో వేసి, సాల్ట్ వేసి, జీలకర్ర పొడి వేసి, కర్రీ ఏది వండినా సరే సైడ్ డిష్లో పెట్టండి, చలవ చేస్తుంది, పిల్లలకు కూడా మంచిది, అందరికి కూడా మంచిది, పెద్దవాళ్ళందరికీ. పెద్దవాళ్ళు తింటారు కానీ పిల్లలకి పెరుగు వేయడం వల్ల ఇంట్రెస్ట్గా తింటారు, ఆ విధంగా వాళ్ళకి చలవ చేస్తుంది. మనకి ఆనియన్ వేస్తుంది కదా, ఇప్పుడే మనం కడిగి ఉంచుకున్నాం కదా రొయ్యలు, పొట్టు అంటారు, రొయ్యలు పొట్టు అంటారు, ఇవి చిన్న రొయ్యలు, గుండె రొయ్యలు కూడా అంటారు, మీరు ఎలాగన్నా పర్వాలేదు చూడండి. అవి మనం ఇందులో వేసుకున్నాం, జస్ట్ ఒక 1 మినిట్ వేస్తే చాలు. మంచి స్మెల్ వస్తుంది. సింపుల్గా ఈజీగా వండుకోవచ్చు ఈ కర్రీ. మనకి గోంగూరలో ఐరన్ అన్నీ ఉంటుంది కదా, ఏ విటమిన్, ఐరన్ చాలా మంచి గుణాలు ఆకుకూరలో, గోంగూరలో ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఉట్టి గోంగూర తినమంటే పిల్లలు తినరు కదా. మనం ఇలా ఏదో ఒకటి కొంచెం నాన్ వెజ్ ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకైతే, ఈ స్మెల్కి వాటికి టేస్ట్ బాగుంటుంది, తింటారు. ఇది మళ్ళీ ముళ్ళులు ఏవి ఉండవు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీకి సరిపోయిన కొంచెం సాల్ట్ వేద్దాం. గోంగూర పులుపు కదా, కొంచెం సాల్ట్ పడుతుంది, వేయండి. పసుపు 1/2 స్పూను, పసుపు, కారం 1/2 స్పూన్స్ పడతాయి. పుల్లగా ఉంటుంది గోంగూర, అందువల్ల మనం కొంచెం కారం ఉప్పులు అవి కొంచెం చూసుకొని వేసుకోండి, కొంచెం ఎక్కువే పడతాయి, లేకపోతే చప్ప అంటే అచ్చగా ఉంటుంది. పులుపున్నా కారం ఇవి లేకపోతే టేస్ట్ అంత బాగోదు, అందుకోసం ఇలా కరెక్ట్గా వేసుకోండి. కారం వేగింది కదా, ఇప్పుడు మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా ఈ గోంగూర, ఇది మనం ఉంచుకున్నాం కదా ఈ గోంగూరని ఇలా వేద్దాం. ఒక 2 మినిట్స్ బాగా కలిపి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ దీనికి మూత పెడితే మనకి మగ్గుతుంది. సిమ్లో పెట్టండి, సిమ్లో పెట్టి కొంచెం మగ్గిస్తే గోంగూర తాలకి ఇది పోతుంది. 2 నిమిషాలు మగ్గిద్దాం. మగ్గింది చూద్దాం, చూసారా బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. కలిపాం కదా, ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. బాగా మగ్గింది, ఏగినట్టు అయింది కదా, ఒక చిన్న గ్లాస్, 1/2 గ్లాస్ వాటర్ వేయండి సరిపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడికించాము, రొయ్యలు కూడా ఎక్కువ ఉడకక్కర్లేదు. ఇదిగోండి ఇవి మాత్రం, పెద్ద గ్లాస్ అయితే 1/2 గ్లాస్ వేయండి, చిన్న గ్లాస్ అయితే 1 గ్లాస్ వాటర్ వేసారంటే మనకి ఇది 5 మినిట్స్లో ఉడుకుతుంది. మూత పెడదాం, చూసారా అప్పుడే ఉడుకుతుంది. సిమ్లో పెట్టే ఉడికించండి. కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాం, చూసారా అంత చక్కగా అయిందో. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేద్దాం. చూసారా మనం కర్రీని డిష్ అవుట్ చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది, రోటీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి కూడా బాగుంటుంది, పుల్కాకి, చపాతీకి బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా ఇలాగా కొంచెం జారుగా దించుకుంటే రైస్లో కలుపుకున్న రోటీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. మీరు కూడా ఈ రొయ్యలు పొట్టు వస్తుంది వీధిలోకి, కానీ మనం కొంటాము, ఎలా వండాలని కొంతమంది తెలియదు, అందుకోసం నేను ఇలా చేసి చూపించాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మన గోంగూర ఎండు రొయ్యల పొట్టు కర్రీ రెడీ అయింది, వండి చూడండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.